పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తిరెడ్డి హీరోయిన్గా ఏ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తొలి ప్రేమ. జీవీజీ రాజు తన ఎస్ఎస్వి ఆర్ట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. పవన్ కళ్యాణ్కు ఇది 4వ సినిమా. దీనికి ముందు అతను నటించిన సినిమాలు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, యావరేజ్, గోకులలో సీత హిట్, సుస్వాగతం సూపర్ హిట్. ఇలాంటివి ప్రేక్షకులను మెప్పించాయి. కానీ అవన్నీ తెరకెక్కించింది పెద్ద డైరెక్టర్లు. అయితే మొదటిసారి పవన్ కళ్యాణ్ ఊరు పేరు లేని డైరెక్టర్తో సినిమా చేశాడు. దాంతో తొలి ప్రేమపై మొదట పెద్దగా అంచనాలు లేవు. కానీ మొదటి షోతోనే ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. 1998 జూలై 24 విడుదలైన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరియర్లో ఆల్ టైమ్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. ఇది ఓ క్లాసిక్ పాత బ్రేకింగ్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఎన్నిసార్లు చూసినా ఈ మూవీ ఫ్రెష్గానే అనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో లుక్కేద్దాం. నైజాం 2.97 కోట్లు, సీడెట్ 1.52 కోట్లు, ఉత్తరాంధ్ర 1.04 కోట్లు, ఈస్ట్ 0.66 కోట్లు, వెస్ట్ 0.51 కోట్లు, గుంటూరు 0.69 కోట్లు, కృష్ణా 0.53 కోట్లు, నెల్లూరు 0.36 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ 8.28 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ 0.32 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ 8.60 కోట్లు. తొలి ప్రేమ చిత్రానికి అప్పట్లో 4.27 కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 8.6 కోట్ల రూపాయల షేర్ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచిందనే చెప్పాలి. దీంతో బయర్లకు 4.33 కోట్ల రూపాయల లాభాలు అందినట్టు తెలుస్తోంది.